హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త వచ్చిందండి రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పద్దెనిమిదితో విడత డబ్బులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి సో మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు అనేది ఎప్పటి నుంచి ఖాతాల్లోకి పడబోతున్నాయి అలాగే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పద్దెనిమిదవ విడతకు సంబంధించి మరో కొత్త అయితే ప్రవేశపెట్టింది సో ఆ రూల్ అంటే కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆ యొక్క రూల్ను బట్టి దాదాపు మనకు లక్ష మందికి పైన అనర్హులు అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి కొన్ని స్కీమ్స్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం చాలా ప్రాముఖ్యమైనది ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతుకి సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున ప్రతి ఏటా అందిస్తూ వస్తుంది అయితే ఈ ఆరు వేల రూపాయలను ఒకే విడతలో కాకుండా మనకు మొత్తంగా మూడు విడతల్లో విడుదల చేస్తుంది ఒక్కొక్క విడతలో రెండు వేల రూపాయల చొప్పున అర్హత ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వారందరికీ నేరుగా ఖాతాలలోనే డబ్బులను డీబీటీ పద్ధతిలో జమ చేస్తూ వస్తుంది అయితే ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో విడుదల చేయాల్సి ఉండగా ఇప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకానికి శ్రీకారం చుట్టినటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇప్పటివరకు చూసుకుంటే పదిహేడు విడతల డబ్బులను విడుదల చేసింది ఇక తాజాగా పద్దెనిమిది విడతల డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు స్టార్ట్ చేసింది ఈ నేపథ్యంలోనే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా మనకు నరేంద్ర సింగ్ తోమర్ కూడా ఆయన కూడా మనకు ఇచ్చారండి సో ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయలని మనకు పెంచబోతున్నట్లయితే వార్తలు వస్తున్నాయి సో చాలా రోజుల నుంచి రైతుల నుంచి అలాగే రాజకీయ పార్టీల నుంచి చాలామంది మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఇస్తున్నటువంటి సాయాన్ని పెంచాలని ప్రభుత్వానికి నివేదికలు కూడా ఆల్రెడీ సమర్పించారు అయితే తాజాగా వచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఆరు వేల రూపాయలను రెండు వేల రూపాయలు అదనంగా చేర్చి మనకు ఎనిమిది వేల రూపాయల కింద అయితే మనకు పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఈ యొక్క ఎనిమిది వేల రూపాయలు అంటే ఒక్కొక్క విడతలో మనకు రెండు వేల రూపాయలు చూపిన మొత్తంగా ఇక్కడ నుంచి నాలుగు విడతలు అయితే విడుదల చేస్తారు సో ఈ యొక్క పద్దెనిమిది విడతకు సంబంధించి ఎప్పుడు పడతాయి అనే దానికి సంబంధించిన ఒక స్పష్టమైనటువంటి క్లారిటీని కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందండి సో దాని ప్రకారం మనం చూస్తే ప్రతి ఏడాది మనకు మూడు విడతల్లో విడుదల చేస్తుంది మన యొక్క కేంద్ర ప్రభుత్వం నాలుగు నెలలకి ఒకసారి ఈ అయితే విడుదల చేస్తారు అందులో భాగంగానే ఇప్పటి వరకు పదిహేడు విడతల డబ్బులను ఆల్రెడీ జమ చేశారు ఇక పద్దెనిమిది విడతకు సంబంధించి మనం పూర్తి వివరాలు చూసుకుంటే ప్రతి సంవత్సరం మనకు ఏప్రిల్ టు జూలై ఫస్ట్ విడతను విడుదల చేస్తారు గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ నుంచి జూలై వరకు మొట్టమొదటి విడత ఉంటుంది రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలలోకి జమ చేస్తారు అటు తర్వాత ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు మనకు సెకండ్ విడత ఉంటుంది ఇక మూడవ విడత వచ్చేసి డిసెంబర్ నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు ఉంటుంది సో ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ ప్రకారం మాత్రమే డబ్బులు పడతాయి అయితే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మనకు డీబీటీ పద్ధతిలోనే ఈ డబ్బులంతా కూడా మన ఖాతాల్లోకి రావడం జరుగుతుంది అయితే ఈ పథకానికి సంబంధించి మనకు మ్యాక్సిమం ఆగస్టు నుంచి నవంబర్ లోపు సో మనకు దాదాపు ఈ యొక్క పథకానికి సంబంధించి బేసిక్గా రీసెంట్లీ ఈ యొక్క వినాయక చవితికి అన్నారు కానీ ఇప్పుడు మనకైతే దాన్ని అయితే వాయిదా వేస్తారండి సో వినాయక చవితికి కాకుండా మనకు దసరాకి ఇచ్చే విధంగా అయితే మనకు ప్లాన్ అయితే చేస్తున్నారనమాట సో నవంబర్ వరకు టైం అయితే ఉంది ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పద్దెనిమిది విడత డబ్బులు మాత్రం మనకు దసరా కానుకగా వేసే అవకాశం ఉంటుంది సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కొత్త రూల్ అని చెప్పాను కదా సో ఆ రూల్ ఏంటంటే కేవైసీ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకోకుండా ఉంటే మీ ఖాతాల దగ్గర నుంచి డబ్బులు రావన్నమాట సో మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఉందా అయితే చెక్ చేసుకోండి ఆధార్ కార్డుతో మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవడమే మీ బ్యాంక్ అకౌంట్ని రన్నింగ్లో పెట్టుకోండి త్వరలో డబ్బులతో విడుదల చేస్తారు విడుదల చేసినప్పుడు మీ ఖాతాలకి వస్తాయి మనకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిది విడతకు సంబంధించి అర్హుల లిస్ట్ అయితే విడుదల చేశారండి అర్హుల లిస్ట్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో దాని ద్వారా మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు ఆ అర్హుల లిస్టులో మీ పేరు ఉంటే మాత్రమే మీకు డబ్బులు వస్తాయి డబ్బులు ఓకే లేకపోతే మీకు డబ్బులు రైతు రావు ఒక్క రూపాయి కూడా రాదు కాబట్టి ఆ రూల్స్లో మీ పేరు ఉందో చెక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జన్యున్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులకు సంబంధించి ఫర్దర్గా డేట్ ఫిక్స్ అయినా లేకపోతే రూల్స్ ఏమైనా మార్చినా ఎప్పుడు ఈ యొక్క పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే అది అర్ధరాత్రి అయినా సరే వచ్చిన వెంటనే ఖచ్చితంగా మన ఛానల్ ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తాను చేసి మీకు తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్